రియల్ లైఫ్లో విలన్ కానీ రియల్ లైఫ్లో మాత్రం నిజమైన హీరో అనిపించుకున్నారు సోనూ సూద్ బాలీవుడ్లో ఇప్పటి వరకు ఉన్న ఏ హీరోకి రానంత ఇమేజ్ సోనూ సూద్కి వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీల కోసం ఆయన పడ్డ కష్టం కానివ్వండి వలస కూలీలు కష్టాలను చూసి ఆయన హృదయం పరితపించిపోయింది ఆయన వారందరికీ అందించిన సాయం వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లేందుకు సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా క్షేమంగా ఇంటికి చేర్చారు సోను సూద్ నిజంగా యావత్ దేశం కూడా సోను సూద్ని మెచ్చుకుంది లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సేవ ఏదైతే ఉందో నిజంగా ఒక మంచి మనసున్న హీరో సోను సూద్ అనిపించుకున్నారు అయితే తాజాగా ఆయనకి మరొక అరుదైన గౌరవం దక్కింది నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గమ్మ అమ్మవారి మండపంలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన మీద ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు అక్కడి ప్రజలు సోనూసూద్ విగ్రహంతో పాటు వలస కూలీలు ఆయన్ని సహాయం అడుగుతున్నట్టు ఆయన వాళ్ళందరికీ సహాయం చేస్తున్నట్టు కొన్ని విగ్రహాలను కూడా అక్కడ దుర్గమ్మ అమ్మవారి మండపంలో ఏర్పాటు చేయడం సోనూ సూద్ మీద ప్రజలకు ఎంత గౌరవం ఉందో తెలియచేస్తోంది అంటున్నారు ఆ విగ్రహాలను చూస్తున్న కొంతమంది భక్తులు అయితే ఇది ఎక్కడ జరిగిందంటే కోల్కతాలోని కేష్టోపూర్ ప్రపుల్ల కనకదుర్గా పూజ కమిటీ వారు ఈ విగ్రహాలని ఏర్పాటు చేశారు దుర్గా పూజ మండ మండపం దగ్గర ఈ సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీన్ని చూసిన సోను సూద్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇది ప్రస్తుతం తనకు దక్కిన అరుదైన గౌరవం ఎప్పటికైనా ఇదే నాకు ఒక అతిపెద్ద అవార్డు అంటూ ఆయన ట్వీట్ చేశారు అదేవిధంగా ఆ కెస్టోపర్ ప్రఫుల్ల దుర్గా కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు లాక్డౌన్లో వలస కార్మికులను బస్సుల్లో తరలిస్తున్న సోనూసూద్ విగ్రహాన్ని వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఆ మండపంలో ఉంచడం సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విధారక దృశ్యాలను కూడా అక్కడ అక్కడ ఆ పండల్లో ప్రదర్శించారనమాట హర్యాలోని హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కుమారుడిని సూట్ కేస్పై లాక్కెళ్తున్న ఒక మహిళ బాబుని ఒడిలో పెట్టుకొని గాయపడిన తన తండ్రిని తోపుడు బండిపై కూర్చోబెట్టి లాక్కెళ్లడం సైకిల్ తొక్కుతున్న ఒక మహిళ విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా హృదయ విదారక విగ్రహాలన్నీ కూడా దృశ్యాలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు మొత్తం అందరినీ ఆదుకున్న ఏకైక హీరో సోను సూద్ అంటూ ఒక గౌరవం వ్యక్తం చేశారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా సోను సూద్ కూడా ఇది తనకు దక్కిన అరుదైన గౌరవం ఇదే అతిపెద్ద అవార్డు లైఫ్లో అని ఆయన ట్వీట్ చేయడం కూడా నిజంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశం నిజంగా సోను సూద్ రియల్ లైఫ్లో నిజమైన హీరో అనిపించుకున్నారు మరోసారి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి